Hi, hello, my name is Prakash and welcome back to my YouTube channel. In this video, we will discuss the recent release of Z Zombie movie review. If you start this movie, request to follow our channel and visit the movie related information, kani, movie reviews, kani, trailers and teasers, updates. Please like the channel, share and subscribe. సో మనం ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ రివ్యూ. సో ముందుగా స్టోరీ విషయానికి వచ్చేస్తే, ఆదిత్య అనే ఒక సీనియర్ డాక్టర్ ఉంటారు, తన దగ్గర పనిచేసే సారా ఒక జూనియర్ డాక్టర్. సో తను అనుకుంటున్న థీసిస్ మీద, తను అనుకుంటున్న ఒక కాన్సెప్ట్ మీద, సో ఫ్యూచర్ అనేది మొత్తం బయోలాజికల్ వార్ ఉంటుంది కాబట్టి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ తయారు చేస్తుంది. ఆ ఇమ్యూనిటీ బూస్టర్ ని ఎవరికు మనం యానిమల్స్ మీద ట్రై చేసే దానికంటే ఒక జైల్లో ఉన్న ఖైదీ మీద ట్రై చేద్దామని చెప్పి చెప్తుంది. సో ఫైనల్లీ ఆ ఖైదీ మీద వ్యాక్సిన్ ట్రై చేస్తుంది, సో తను తయారు చేసిన ఇమ్యూనిటీ బూస్టర్. సో అది ఏమవుతుంది, దాన్ని ఏ విధంగా దారితీస్తుంది, లాస్ట్ మూవీ ఎలా ఎండ్ అయింది, వీళ్ళందరూ వీళ్ళ పడిన ఇబ్బందుల నుంచి తప్పించుకున్నారా లేదా, ఈ డాక్టర్స్ టీమ్ అనేది ఈ జీ జాంబీ మూవీ స్టోరీ. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో డాక్టర్స్ చేసే ఎక్స్పెరిమెంట్ ఎలా ఫెయిల్ అవుతుంది, ఫెయిల్ అయిన దాన్ని ఎలా పిక్చరైజ్ చేసి చూపిస్తారు అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చాలా రియలిస్టిక్ స్టోరీని సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఈ రియలిస్టిక్ స్టోరీని స్క్రీన్ ప్లే ప్రెజెంటేషన్ లో ఫెయిల్ అయ్యారని చెప్పాలి మూవీ టీమ్. మనకి సినిమా స్టార్టింగ్ ఎంత సీరియస్ నోట్ తో స్టార్ట్ అవుతుందో, మెల్లమెల్లగా అన్నిసరి కామెడీ సీన్స్ ని ఇంక్లూడ్ చేసుకుని మనకి ఆ కామెడీ సీన్స్ కానీ యాక్టర్స్ చేసే కామెడీ పర్ఫార్మెన్స్ కానీ అంతలా అనిపించదు. సో స్క్రీన్ ప్లే లో మెయిన్ లీడ్ గా చేసిన ఆయన ఆర్యన్ చాలా చాలా బాగా చేశారు. ఒక న్యూ ఎంట్రీ చాలా బాగా ఇచ్చారని చెప్పాలి. తన ఫస్ట్ మూవీతో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ సెలెక్ట్ చేసుకుని ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అపార్ట్ ఫ్రమ్ ఆయన యాక్టింగ్ కాకుండా మిగతా వాళ్ళందరూ కొత్త యాక్టర్స్ అని చెప్పాలి. ఆయన కొత్త యాక్టరే. సో మిగతా కొత్త యాక్టర్స్ నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్ కూడా అంత బాగాలేదు అని చెప్పాలి. సో స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే మనకి ఇంటర్వెల్ అయితే మంచి నోట్ తోనే ఎండ్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ల్యాగ్ సీన్స్ తో. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఇస్ ఇంట్రెస్టింగ్, దాని స్టోరీ జాంబీస్ ఎలా స్ప్రెడ్ అవుతాయి. సో వాళ్ళు చూస్ చేసుకున్న లొకేషన్ కూడా ఒక క్లోజ్డ్ లొకేషన్ ఉంటుంది. సో ఈ క్లోజ్డ్ లొకేషన్ లో వాళ్ళు ఎలా తప్పించుకుంటారు అనే ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ను యాడ్ చేసి స్టోరీ 2 అవర్స్ బాగా డిజైన్ చేసుకున్నారని చెప్పాలి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి మనకు ఓన్లీ హీరో ఆర్యన్ పర్ఫార్మెన్స్ అని వచ్చింది. మిగతా అందరు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళ యాక్టింగ్ కానీ వాళ్ళ కామెడీ టైమింగ్ కానీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అంత ఇంట్రెస్టింగ్ గా లేదు అని చెప్పాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళు చూపించిన సినిమాటోగ్రఫ్ కానీ, వాళ్ళు చూపించిన విజువల్స్ కానీ అండ్ నైట్ షార్ట్స్ కానీ డే షార్ట్స్ కానీ, వాళ్ళు చూపించిన కాలేజ్ డ్రోన్ షార్ట్స్ కానీ, సో సినిమాటోగ్రఫీ టీమ్ చాలా చాలా బాగా వర్క్ చేసింది. ఎడిటింగ్ కూడా కొంచెం ప్రొడక్షన్ వాల్యూస్ ని ఇంక్రీజ్ చేసి కొంచెం ఎడిటింగ్ కూడా నీట్ గా చేస్తుంటే ఈ మూవీకి కొంచెం ఎడిటింగ్ ప్లస్ పాయింట్ అయ్యేది. సో ఎడిటింగ్ కూడా మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ అయినట్టు కనిపిస్తాయి కొన్ని కొన్ని షార్ట్స్. బట్ ఇంత లో బడ్జెట్ లో ఇంత మంచి మూవీని పిక్చరైజ్ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. అండ్ టీమ్ చాలా నీట్ గా పుల్ ఆఫ్ చేశారని చెప్పాలి. మనకి డిఓపి విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సో కొన్ని ప్రొడక్షన్ వాల్యూస్ మనకి కనిపిస్తాయి. సో లో బడ్జెట్ లో వాటిని చాలా బాగా మేనేజ్ చేశారని చెప్పాలి. సో మనకి ఇదే తరహాలో జాంబీ రెడ్డి కూడా రిలీజ్ అయింది. బట్ జాంబీ రెడ్డిలో మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ యాక్టర్స్ అందరూ హ్యూజ్ కాస్ట్ ని క్రూతో ఉన్నారు కాబట్టి ఆ మూవీ కొంచెం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. అండ్ వీ కాంట్ కంపేర్ జాంబీ రెడ్డి విత్ జీ జాంబీ, ఎందుకంటే అదొక హ్యూజ్ ప్రొడక్షన్ వాల్యూ ఉంది. అండ్ ఇట్ ఈస్ దీస్ బోత్ మూవీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో జీ జాంబీ జాంబీ రెడ్డి జాంబీ రెడ్డియే. బట్ తెలుగులో రెండు జాంబీ మూవీస్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి, అదే మ్యాజిక్. సో ఈ మూవీ అయితే పర్లేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు ఎలా తీశారు కొత్త టీమ్. సో ఆర్యన్ ఎలా ట్రై చేశాడు తన డెబ్యూట్ మూవీ కానీ జాంబీ ఇంట్రొడక్షన్స్ కానీ. సో జాంబీకి ఇందులో ఒక కొత్త తరహా ఉంటుంది, వాళ్ళకి రేజ్ సీక్రెట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ని చాలా నీట్ గా పిక్చరైజ్ చేశారు అండ్ మనకి కొత్తగా అనిపిస్తుంది. సో ఒకవేళ మీరు జీ జాంబీ ఎంజాయ్ చేయాలనుకుంటే మీరు ఒకసారి చూసి అలా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఇవాళ జీ జాంబీ మూవీ రివ్యూ. హోప్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ మూవీ రిలేటెడ్ స్టఫ్ కానీ తెలుసుకుందాం అనుకుంటే మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.